చిటి పాటల పేరుతో శ్రీకాకుళి శ్రీనివాసరావు చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం జరుగుతుందని ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మోసపోయిన బాధితులతో చీరాల అంబేద్కర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ, నాలుగో రోజు సుమారుగా 47 మంది వద్ద నుండి 3 కోట్లు దోచేసినట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితులందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో దళిత ఫ్రంట్ కన్వీనర్ పులిపాటి బాబూరావు, బలహీన వర్గాల సమైక్య అధ్యక్షులు గోసాల ఆశీర్వాదం పాల్గొన్నారు. ఈ దోమలో వైద్యులు కలిసాము. కలిసిక పైలాట్ పెట్టుకుంటానండి, 2 రూపాయలు కట్టిన ఇవ్వగలము, అదే 50 ఇవ్వటానండి. సరే 50 ఇచ్చి ఇస్తారు ఇవ్వడం చెప్పి 28 ఇచ్చాము. 4 ఆగిన తర్వాత నా డబ్బులు వీరబాబు ఇచ్చాడు. అలా నమ్మకంతో నా నుంచి ఇవాళ కాన్ఫిడెంట్ కాదు, అందరూ కూడా దేశంలో కూడా ఆ విధంగా మన వాళ్ళు చెప్తున్న ఆరోపణల ప్రకారం 500 కోట్ల రూపాయలు అతను ఈ విధంగా మోసం చేసి ప్రజలు తీసుకున్నారు. ఎవరికి తెలియకపోయింది ఆ తర్వాత కొన్ని ప్రజలతో మోసపరిచడం సాధ్యపడిన కారణం ఇచ్చినట్టు ఎక్స్పోజ్ అయిన తప్పటికి ఎవరికి ఇంట్రెస్ట్ కూడా ఇది చేయవండి. అప్పుడు మీ విషయం వదాలి అంతే కదండి. ప్రస్తుతం కూడా ఇవన్నీ పరిస్థితులు అనుమానం వచ్చాం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.